नमस्कार मुंदुगा वीजीआर न्यूज़ प्रेक्षकुलकु की स्वागत नेल्लूर जिला वेंगटगिरी पट्टणम तहसीलदार कार्यालय धर्ना कार्यक्रम आंध्र प्रदेश उपाध्याय संघालु उपाध्याय संघाल नायकुलु मात्लाडुतु पीआरसी डीएलु मंजूरु सीपीएस रद्दु चेयालनी पेंडिंग लो उन्न आरु डीएलु तो पाटु करोना तो मरणिंचिन उपाध्याय कुटुंबालकु ग्रीन चानल द्वारा कारुण्य नियमागालु चेपट्टालनी एनईपी पै प्रभुत्वं सृष्टत इव्वालनी एपीजीएलई पीएफ रुणालु तुदि चेल्लिंपुलु सकालंलो चेल्लिंचालनी నెలవారీ పదోన్నతులను వెంటనే విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాలలో పిఆర్సీ 1/7/2018 నుంచి అమలు చేయాలని, బకాయి పడ్డ 6 కరోబ బచ్చాలను వెంటనే మంజూరు చేయాలని, కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయులు కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, అదేవిధంగా మరణించిన రిటైర్ అయిన ఉపాధ్యాయులు 6 నెలలైనప్పటికీ వాళ్ళ పెన్షన్ సౌలభ్యాలు డెత్ క్లెయిమ్స్ కూడా పరిష్కారానికి మోచుకోకపోవడం వల్ల 2 సంవత్సరాల పాటు ఎదురుచూసి 36 నెలలుగా పిఆర్సీని నష్టపోతూ 6 డిఎలను బకాయి పెట్టుకొని ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఉపాధ్యాయులంగా మేము ధర్నాకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 సంవత్సరాలు ఎదురుచూసాం. మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఇక పోరాటమే శరణ్యం అని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించిన మేరకు ఈరోజు అన్ని తాలూకా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వెంగటగిరి తాలూకా కేంద్రంలో కూడా యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ 257, ఏపీటీఎఫ్ 1938, హెచ్ఎంస్ అసోసియేషను, బీటీఏ సంఘాలు, వీటికి మద్దతుగా టీఎన్యుఎస్, ఏపీ ఎన్జిఓస్, పీఈటీస్ అసోసియేషన్, స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్, సిఐటియు, పెన్షనర్స్ అసోసియేషన్ అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయి. మా యొక్క డిమాండ్లు ఈరోజు తాలూకా స్థాయి ధర్నానికి పరిష్కరించిన పక్షంలో తర్వాత డివిజన్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను ఫ్యాక్ట్ కార్యాచరణ రూపొందించి ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.